సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్ చెల్లుపు ఓన్లీ ఒక ఎకరం మాత్రమే, ఈ ల్యాండ్ ఎక్కడ వస్తుంది? అమరావతి క్యాపిటల్, గుంటూరు జిల్లా అమరావతి క్యాపిటల్. అమరావతి నుండి ఈ ల్యాండ్ దగ్గరికి ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్ దగ్గరలోనే ఈ ల్యాండ్ ఉన్నది. కృష్ణా నది వాటర్ 24 గంటలు వాటర్ కాలువ పారుతూనే ఉంటుంది. 1 పాయింట్, సంవత్సరానికి 365 రోజులు ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి కృష్ణానది వాటర్. వాటర్కైతే ఎటువంటి ఇబ్బంది అని లేదు. నేల చెలుపు ఫుల్ బ్లాక్ సాయిల్, ఓన్లీ ఎకరం మాత్రమే కరెంట్ ఉన్నది. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ల్యాండ్ ఓనరు మాట్లాడతారు, సారు మాటల్లోనే మనం విందాము. చూడండి, దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 6 లైన్స్ ఉన్నాయి హైవే, 6 లైన్స్ ఆల్రెడీ వర్క్ రన్నింగ్లోనూ ఉన్నది. ఈ 6 లైన్స్ ఆనుకొనే ఈ ల్యాండ్ వస్తుంది. 6 లైన్ ఆనుకొని హైవే ఈ ల్యాండ్ వస్తుంది. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏపీ మరియు తెలంగాణ, మన తెలుగు 2 రాష్ట్రాలు, ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, ఓపెన్ ప్లాట్స్, మీ ప్రాపర్టీస్ ఏదైనా మీరు ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. 100% మీ ప్రాపర్టీస్ 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్. ప్లీజ్ సార్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్. అది మీ ల్యాండ్ వీడియో నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు సార్. అవును. మీరేనా సార్ ల్యాండ్ ఓనరు? అవును సార్. అంటే ఇద్దరం ఉన్నాము, మా నాన్నగారు మా బాబాయ్ ఇద్దరం. ఆహా, మీ నాన్నగారు మీ బాబాయ్? మా బాబాయ్. ఈ వీళ్ళిద్దరి పేరుతో డాక్యుమెంట్ ఉంది? డాక్యుమెంట్ ఉంది. ఓకే సార్. మీరు ఈ ల్యాండ్ కొన్నారా లేకపోతే మీ పితరాజు ఇద్దరు సార్ ఈ ల్యాండ్? సిరాస్ మా తాతల దగ్గర నుంచి వచ్చింది. ఓకే, మీ తాతల గారి నుంచి ఆ సిరాస్తి ఇది. ఓకే, ఈ ల్యాండ్ పాస్పోర్ట్స్ కావాలండి సార్? అవును. పాస్పోర్ట్స్ కావాలి. డాక్యుమెంట్ మొత్తం క్లియర్గా ఉంది సార్? ఓకే. ఈ ఇప్పుడు ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు ఇది? ఎకరం సార్. ఓన్లీ 1 ఎకరం మాత్రమే? ఈ ల్యాండ్కి ఏమైనా బ్యాంక్ లోన్ ఏమి తెచ్చుకున్నారు సార్ మీరు? ఏమన్నా లోన్ ఏం లేదు సార్. అంటే క్రాప్ లోన్ కానీ? అంటే అంతకుముందు చేసుకున్నప్పుడు తెచ్చుకున్నాం, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏం లేదు. ఓకే, ఇంత ముందు అయితే క్రాప్ లోన్ తెచ్చుకున్నారు, ఇప్పుడైతే ప్రజెంట్ క్రాప్ లోన్ కూడా లేదు? తెచ్చుకోలేదు. మార్ట్గేజ్ అంటే కొందరు ఏంటంటే సార్ మార్ట్గేజ్ లోన్ అయితే తెచ్చుకున్నారు, మార్ట్గేజ్ లోన్ కూడా తెచ్చుకోలేదు మీరు? మనకు ఐడియా లేదు సార్, మా నాయనమ్మ చేసింది మొన్న దాకా. ఓకే, మా అంటే అట్లట్లే కదా సార్. అంటే నీకైతే ఐడియా లేదు మీకైతే? అంటే లోన్ బ్యాంకులో పెట్టి, పాస్ పుస్తకాలు బ్యాంకులో పెట్టి క్రాప్ లోన్ అయితే తెచ్చుకున్నారు. అచ్చా అచ్చా, అది మాటగా క్రాప్ లోన్ అయితే తెచ్చుకున్నారు. తెచ్చుకున్నారు. మళ్ళీ బాకీ క్లోజ్ చేశారా? క్లోజ్ చేశారు. అయిపోయింది, నో ప్రాబ్లం, దాని గురించి మీకు ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, ఈ ల్యాండ్ మొత్తం ఓన్లీ 1 ఎకరం మాత్రమే. ఈ ల్యాండ్ లో ఏమేమి పంటలు పండుతాయి సార్? మొన్నటిదాకా 1 నెల క్రితం దాకా నిమ్మ తోట ఉంది సార్, 30 సంవత్సరాల నుంచి నిమ్మ తోట ఉంది. ఆహా, ఈ 1 ఎకరం ల్యాండ్ లో 30 సంవత్సరాల వరకు నిమ్మ తోట మీదే ఉంది, మీరే వేసారు? మాదే ఉంది, కౌలుకి ఇచ్చేవాళ్ళం. అది 30 సంవత్సరాలు కదా, లైఫ్ టైం అయిపోయింది అని మొన్న 1 నెల క్రితమే మొక్కలు తీసేసాం. ఓకే, 30 సంవత్సరాలు దగ్గర చేసి మొత్తం క్లోజ్ చేశారు. చెట్లు తీసేసాం, కొత్త నాటుదాం అనుకున్నప్పటికీ మళ్ళీ రియల్ ఎస్టేట్ పెరిగింది ఇక్కడ మా దగ్గర కొంచెం. ఆహా సార్, అందుకని సేల్ చేసేద్దాం అన్న ఆలోచనలోకి వచ్చాం. అదేలే, సో అందువల్ల మళ్ళీ ఏ పంట వేయడానికి మీరు వేయలేదు, మళ్ళీ అమ్మేద్దాం అని చెప్పేసి మీరు అమ్మే ఆలోచన ఉంది కాబట్టి మళ్ళీ ఏ పంట మీరు వేయలేదు? అంతే. ఓకే సార్, మీ పేరండి? దాసరి బాలు. దాసరి బాలు గారు, 1 ఎకరము. ఒక ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్? గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా ఏ మండలం కింద వస్తుంది ఈ ల్యాండ్? పుల్లూరు మండలం. పుల్లూరు మండలం. ఏ విలేజ్ కింద వస్తుంది సార్ ఇలాండ్? హరిచంద్రపురం రెవెన్యూ. సార్ ఈ పుల్లూరు నుంచి ఈ ల్యాండ్కి ఎంత దూరం ఉంటుంది సార్?
5 కిలోమీటర్స్. తుళ్ళూరు నుండి ఈ ల్యాండ్ దగ్గరికి 5 కిలోమీటర్ మాత్రమే. గుంటూరు నుండి ఈ ల్యాండ్ దగ్గరికి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్? గుంటూరు నుంచి అయితే 35 ఉంటుంది. 35 కిలోమీటర్ వస్తుంది. ఓకే, ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ లేదా మట్టి రోడ్ ఫేసింగ్ సార్? కరకట్ అంటారా సార్? మీకు ఐడియా ఉందా కరకట్ అనేది? ఏంటి సార్, సారీ, కృష్ణానది పక్కన కరకట్ట అని ఒకటి ఉంటుంది. కృష్ణానది పక్కన కరకట్ట, కరకట్ట రోడ్డు పక్కనే మంది రోడ్డు అంటే అదే సార్. ఆ రోడ్డు అంటే అది తార్ రోడ్డా మట్టి రోడ్డు సార్ అంటాను సార్. మట్టి రోడ్డు అంటే తార్ రోడ్ నుంచి మన ల్యాండ్ కాడికి ఎంత దూరం రావాల్సి వస్తుంది? తార్ రోడ్ నుండి మన ల్యాండ్ కాడికి, తార్ రోడ్ నుంచి మన ల్యాండ్ అయితే ఒక 300 మీటర్స్ ఉంటుంది. అంటే 300 మీటర్లే. సరే, ఈ తార్ రోడ్ నుండి మన ల్యాండ్ దగ్గరికి డైరెక్ట్ గా కార్స్ వెళ్ళికెళ్తా లేకపోతే గుంతలం మెట్టలు అట్లాంటి ఏమైనా ఉన్నాయా? ఎన్ని అడుగు రోడ్ ఉంటుంది మట్టి రోడ్డు? చెప్పాలంటే ఉదాహరణకి ఎన్ని అడుగులు సార్? 20-30 ఒక 15 ఫీట్ ఉంటది. అంటే 15 అడుగులా 50 అడుగులా 15 అంటే 15 అడుగులు ఉంటది మనం పోయే దారిలో. ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా సార్? ఉంది, కరెంట్ ఉంది. బోర్లు ఉన్నాయా? బోర్లు ఎంత పక్కనే కదా కృష్ణానది అని. ఓకే సార్, పక్క అంటే నాకు తెలియక అడుగుతున్నాను, కృష్ణానది అంటే ఆ నీళ్లు మీ ఇక్కడ మీ తోట చుట్టూ అందరూ వాడుకుంటుంటారా మీ ల్యాండ్ పక్కన అందరూ? అందరూ వాడుకుంటారు. అచ్చా, సో అందువల్ల బోర్లు వేయాల్సిన అవసరం లేదతే? లేదు. సో కృష్ణానది వాటర్ సంవత్సరానికి 365 రోజులు వాటర్ వస్తాయి. వాటర్ ఉంటుంది నది పక్కనే మన చేయండి. ఓకే, నది పక్కనే కాబట్టి వాటర్ కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. వాటర్ కరెంట్ అయితే ఉంది, వాటర్ కి ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, ఒక ఎకరం కాస్ట్ ఏం చెప్తున్నారు సార్? ఒక ఎకరం కాస్ట్ ప్రెసెంట్ అయితే 2-3 మేమైతే 2 కోట్లు చెప్తున్నాం. ఓకే సార్, 2 కోట్ల రూపాయలు అంటే ఓన్లీ ఒక ఎకరం మాత్రమే ఉంది, ఈ ఒక ఎకరం కూడా 2 కోట్ల రూపాయలు చెప్తున్నారు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. నేల రెడ్ సాయిలా బ్లాక్ సాయిలా సార్? నేల వచ్చేలోపు బ్లాక్ సాయిల్. ఫుల్ బ్లాక్ లేకపోతే కొంచెం రెడ్ బ్లాక్ ఇట్లా మిక్స్ అయి ఉంటుందా? లేదు, ఫుల్ బ్లాక్. ఫుల్ బ్లాక్ సార్ నాకు తెలియక అడుగుతున్నా, 2 కోట్ల రూపాయలు ఒక ఎకరం మీరు చెప్పారు, అంటే ఎందువల్ల అంత కాస్ట్ ఉంది అక్కడ ఆ ఏరియాలో? అక్కడ డెవలప్మెంట్ ఏంటి? అమరావతి, అమరావతి క్యాపిటల్ అంటే అమరావతి దగ్గర 5 కిలోమీటర్ ఉంది కాబట్టి 2 కోట్ల రూపాయలు మీరు చెప్తున్నారు ఎకరం అంటే? సార్ వినండి, నాకు అర్థం, నాకు తెలుసు, బట్ మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావాలని చెప్పేసి చెప్తాను. దయచేసి వేరే విధంగా అనుకోవద్దు. ఓకే సార్, ఇప్పుడు నన్ను అడుగుతారు వాళ్ళు ఏమని, సుబ్రహ్మణ్యం గారు 2 కోట్ల రూపాయలు ఏంటి అని నన్ను అడుగుతారు. అది మీరు ఈ ల్యాండ్ ఓనర్ కాబట్టి మీ మీ మాటల్లోనే డైరెక్ట్ వాళ్ళు ఇంటారు కదా సార్ వాళ్ళు? ఓకే, సో క్యాపిటల్ రాజధాని ఉంది కాబట్టి అక్కడి నుంచి, రాజధాని నుంచి ఈ ల్యాండ్ 5 కిలోమీటర్ దగ్గరలో ఉంది కాబట్టి అందుకని ఒక ఎకరం 2 కోట్ల రూపాయలు చెప్తున్నారు అంతే కదా సార్? ఓకే, వెరీ గుడ్ సార్. సార్ ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ఎకరం చుట్టుపక్కల నేను వెంచర్ లేసారా? వెంచర్లు అయితే ఏమి లేవు, అన్ని పొలాలే వెంచర్లు అయితే ఏమీ లేవు. ఇప్పుడు ఎకరము ఈ 2 కోట్ల రూపాయలు పెట్టి ఉదాహరణకి మన కస్టమర్ తీసుకున్నారా సార్, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా తీసుకున్నారు సార్, వాళ్ళు ఏం చేయగలరు ఆ ఎకరంలో 2 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ఏం చేయగలరు అంటే మామూలుగా వాళ్ళు ఫామ్ లాగా ఉపయోగించుకోవాలంటే గెస్ట్ హౌస్ వేసుకోవాలి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫామ్ గెస్ట్ హౌస్ ఉంది, ఐడియా ఉంటుంది. ఓకే, సేమ్ మళ్ళీ మన పొలం లాంటిది అది కూడా. అచ్చా అచ్చా, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెస్ట్ హౌస్ కి ఈ ఎకరం ల్యాండ్ కి ఎంత దూరం ఉంటుంది? మీ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటుంది? ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. 15 కిలోమీటర్ అంటే 15 కిలోమీటర్లు అంటే చంద్రబాబు నాయుడు గెస్ట్ హౌస్ కి మీ ల్యాండ్ దగ్గరికి 15 కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ ఉంది. అదే ఇప్పుడు నేను చెప్పిన మీకు కరకట్ట, అది 6 వేల లైన్ అండి. 6 లైన్? 6 వేల లైన్ ప్రపోజల్ క్యాపిటల్ ఇప్పుడు రాజధాని అమరావతి అంటే 6 వేల లైన్ ప్రపోజల్. ఓకే, దాని నుంచి ఒక 10 కిలోమీటర్స్ పైకి వెళ్తే వైకుంఠపురం దగ్గర బ్యారేజ్. ఓకే, అది వర్క్ స్టార్ట్ అయింది, జగన్మోహన్ రెడ్డి వచ్చేసిన తర్వాత కొంచెం ఇష్యూ జరుగుతుంది కదా. అవును సార్, అవును సార్, అవును. దాని వల్ల కొంచెం డిలే అయింది. ఓకే ఓకే సార్, అంటే బాబు గారు ఈ 6 లైన్ పడిన తర్వాత మన ల్యాండ్ కి 6 లైన్ కి ఎంత దూరం ఉండొచ్చు ఉదాహరణకి? పక్కనే మనది జస్ట్ మనం దిగటమే కదా మన ల్యాండ్ లోకి. అంతేనా? అంటే అనుకునే వస్తుంది అనుకోనే అంతే. అంటే ఈ ఎకరం కొన్న వాళ్ళు 100% అదృష్టవంతులైతే అంతే కదా సార్? అంతే, 6 వే పడుతుంది కాబట్టి రేపు 3 మంత్స్ తర్వాత ఎలక్షన్ లో టీడీపీ గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఇంకది బంగారమే. అంతేనా? ఓకే ఓకే ఫైన్. అప్పుడు 3 కోట్లన్న వాళ్ళు ఇవ్వమంటారా కొన్న వాళ్ళు మళ్ళీ?
అంతే కదా సార్. మీకు మీకు చెప్పబడడం ఎందుకు, నిన్న బేరం ఒక గంట క్రితం సార్ కొంచెం బండి సైడ్ ఆఫ్ మాట్లాడ అంటే మీకు రీసౌండ్ వస్తుంది మళ్ళీ. అంటే మన సార్ కొంచెం ఒక 2 అవర్స్ బ్యాక్ మేము ఒక పార్టీ వచ్చింది, మీరు 2 కోట్ల రూపాయలు చెబితే 1 కోటి 90 లక్షలకు వాళ్ళు అడిగారు. వాళ్ళు అడిగారు. ఓకే, మేము రేపు ఏం మాట చెప్తామని ఈ రోజు ఈ నైట్ ఆలోచించుకుని రేపు చెప్తామని ఆగింది. అచ్చా అచ్చా అచ్చా, ఓకే సార్. అట్లయితే ఒక 4-5 డేస్ వెయిట్ చేయండి, మన సబ్స్క్రైబర్స్ కి అర్థమవుతుంది, దాన్ని బట్టి నేను మీకు ఫోన్ చేస్తాను. ఇప్పుడే మన ఛానల్ అప్లోడ్ చేస్తాను నేను. ఓకే సార్, నేను మళ్ళీ థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ బాలు గారు. ఓకే 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 థ్యాంక్ యూ.